ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం రేట్లను ఇరవై ఐదు శాతానికి పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల టీడీపీ పార్టీ మండిపడుతోంది మద్యం రేట్లను పెంచి ప్రజల జోబుల్ని కుల చేయాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు టీడీపీ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటుసారాకు బ్రాండ్ అంబాసిడర్లుగా తయారయ్యారని విమర్శిస్తున్నారు కరోనా వైరస్ వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని లాక్డౌన్ పరిస్థితుల్ని అడ్డుగా పెట్టుకుని ప్రజలపై పన్నులు వేసిన సందర్భాలు ప్రపంచంలోనే ఎక్కడా లేవని శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు మద్యంపై పన్నుల్ని పెంచడానికి ఇది సరైన సమయం కాదని ఆయన ధ్వజమెత్తారు ఇష్టానుసారంగా పన్నుల్ని పెంచుకుంటూ పోతే తాము చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు ధరలు పెంచడానికి సమయం అంటూ ఉంటుందని యనమల రామకృష్ణుడు హితవు పలికారు రాష్ట్రంలో ఒకవైపు కరోనాతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతుంటే వైసీపీ నాయకులు వారి ప్రాణాలతో చలగాట మారుతున్నారని యనమల ఆరోపించారు ఈ విపత్తు సమయంలో ప్రజలపై మద్యం రూపంలో భారం వేసి ఐదు వేల కోట్ల రూపాయలని రాబట్టుకోవడానికి కుట్ర పండిందని మండిపడ్డారు ఏపీలో మద్యం కంపెనీల ఒత్తిళ్ల మేరకే ఇప్పుడీ ధరల్ని పెంచారని ఆయన ఆరోపించారు ఇప్పటికే మద్యం కంపెనీలకు భారీగా ఉత్పత్తుల్ని అనుమతించారని రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించడానికి ఏర్పాట్లు చేశారని విమర్శించారు మద్యపానాన్ని నిషేధిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ తన హామీల్ని తొంగలో తొక్కిందని యనమల ఆరోపించారు మద్యం కంపెనీల నుంచి అందే కమిషన్ల కోసమే ప్రభుత్వం సరికొత్త కుట్రలకు తెరతీసిందని ధ్వజమెత్తారు ఇప్పటికే రాష్ట్రంలో నాటుసారా ఏరులై పారుతోందని వైసీపీ నాయకులు నాటుసారా తయారీ వెనుక ఉన్నారని బ్రాండ్ అంబాసిడర్లుగా తయారయ్యారని యనమల రామకృష్ణుడు విమర్శించారు నాసిరకం మద్యాన్ని తయారు చేసి వాలంటీర్లతో అమ్మిస్తున్నారని ఆరోపించారు ఏపీలో మద్యం దుకాణాల నుంచి మద్యం దొడ్డిదారిన తరలించి అక్రమ అమ్మకాలు జరిపారని విమర్శించారు వైసీపీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఇచ్చింది సగమైతే గుంజుకుంటోంది రెట్టింపని అన్నారు గత ఏడాది ఆర్టీసీ ఛార్జీల పెంపు కరెంటు బిల్లుల పెంపు ఇసుక ధర పెంపుతో ప్రజలపై భారం మోపిందని గుర్తు చేశారు